రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణాజిల్లా పామరులో ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఏ మిల్లుకైనా తీసుకెళ్లి తాను పండించిన పంటను అమ్ముకోవచ్చు. 24% తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు మంత్రి నాదెండ్ల. రైతులకు ఒక భరోసా నింపడం కోసం ప్రత్యేకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులకు ఒక వెసులుబాటు కల్పించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ రైస్ మిల్కైనా వాళ్ళు సరుకు తోలుకునే విధంగా కష్టపడి పండించిన ధాన్యానికి వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వానికి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. అందులో ముఖ్యమైన సంస్కరణలు మేము తీసుకొచ్చింది ఏంటంటే, మొట్టమొదటిది రైతు ఏ మిల్లుకైనా తీసుకెళ్ళి తన సరుకుని అమ్మవచ్చు. రెండోది, స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో తేమ శాతం గతంలో మేము 17 నిర్ధారించాం, కానీ తుఫాను వస్తున్న కారణంగా ఒక అలజడి వాతావరణం సృష్టించారు కాబట్టి ఖచ్చితంగా 24-25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు